అనగనగా ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా ఒక పులి చూసి దానిపై దూకడానికి సిద్ధమైంది. అది గమనించిన ఆవు భయపడక, పులిరాజా, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక చిన్న బిడ్డ ఉంది. ఆ లేగదూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయ తలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి మంచి బుద్ధులు చెప్పి వస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు అన్నది దీనంగా. ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయ మాటలు! ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి వస్తావా? అడవిలో ఉన్నా అని వెర్రివాడిని అనుకోకు, కోపంగా అన్నది పులి. నీవు అలా అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికేదానను కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికి ఏం లాభం? ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే ఉపకారం చేసిన దాన్నవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూసి ఆకలి తీర్చి రావాలని నా ఆశ అన్నది ఆవు. ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఏమాత్రం ఉందో తెలుసుకుందామని సరే అంది పులి. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలిచ్చి కోడి దూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, నాయనా, బుద్ధిమంతుడిగా మంచితనంతో జీవించు, తోటి వారితో స్నేహంగా ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధాలాడకు, మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకుంది. ఆవును చూసిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఆ ఆవు ఎంత గొప్పది! దీనిని చంపి తింటే తనకే పాపం అనుకొని ఆవును వదిలివేసింది పులి. పులికి ధన్యవాదాలు తెలిపి పరుగు పరుగున వచ్చి తన దూడను చేరింది ఆవు. ఈ కథలోని నీతి ఏంటి? ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.